Roger, Roger. ఆఫీసర్ వెళ్ళండి, ఎవడో వస్తున్నాడు, పట్టుకోండి వెళ్ళండి. మీ పేరు ఊరు చెప్పండి. కనకరత్నం శివశంకర ప్రసాద్, ఏళ్ళపాలెం, శ్రీలంక. మీ ఒంట్లో ఉన్న గుర్తులు ఏమైనా చెప్పండి. మచ్చలు కానీ లేకపోతే గాయాలు కానీ? మచ్చలు ఒళ్ళంతా వెతికి చూసినా ఎక్కడ కనబడవు, కానీ గాయాలు మాత్రం ఉన్నాయి. ఏమిటి ఇంత పెద్ద గాయంగా ఉంది? ఇదే మా ఊళ్ళోకి వెళ్ళ చిన్న గాయం.
నమస్కారం. ఇంత ముందా అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దీనికి ముగింపే లేదా? ఈయనే మిస్టర్ వెంకటేశ్వరరావు గారు. మీరందరూ ఇక్కడ ఉండడానికి సహాయం చేసింది ఈయనే. ఇది సహాయం కాదు. అందరికీ నమస్కారం. మీరేం దిగులు పడకండి. మీ ఊరిని ఈ ఊరిని సముద్రం వేరు చేసి ఉండొచ్చు, కానీ దాని అడుగున భూమి ఒకటిగానే ఉంది. ఇది మీ ఊరే, మేమంతా మీ బంధువులం అనుకోండి. చట్ట ప్రకారం చేయాల్సింది ఆఫీసర్ గారు చేస్తారు, మీ బంధువుగా చేయాల్సింది నేను చేస్తాను. మీరు దిగులు పడకండి, త్వరలో మంచి రోజు వస్తుంది. ఆ భగవంతుడు మంచి చేస్తాడు. మీరు నాకు సహాయం చేయాలి. ఇక్కడ మా ఆవిడ సమాధి ఉంది, ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి మమ్మల్ని అనుమతించాలి. అయ్యా, ఇది మీ స్థలం, మేము శరణార్థులం, మీరు మమ్మల్ని అడుగుతారటి. కాదండి, ఈ క్షణం నుంచి ఈ స్థలం మీదనుకోండి. మీరు ప్రశాంతంగా జీవించండి, నేను వస్తాను. మంచిదయ్యా. సముద్రానికి అటువైపే కదా మన ఊరు, ఈదుకుంటూ వెళ్ళిపోదాం తాతయ్య. ఇక ఇదే కదయ్యా మన ఊరు. ఎప్పటి వరకు? ఉన్నంత వరకు. ప్రాణాలతో ఉన్నంత వరకునా? నువ్వు మారాలరా శివ, నువ్వన్నీ మర్చిపోవాలి. మన ఊరికి దూరం అయితే అన్నీ మర్చిపోతామని తప్పడంచినా వేసి మన ఊరికి తిరిగి వెళ్ళిపోతాం తాతయ్య. మన సొంత ఊరికే వెళ్ళిపోతాం. లేదు, నేను ఇక్కడే ఉండబోతున్నాను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నాతోనే ఉంటానని ప్రమాణం చేశాను. నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడే ఉంటావు, ఉండాలి. నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు ఏం తినలేదు, పదరా పదరా అయ్యా. Thank you.
లారా. అయ్యా నిన్న కనిపించడం లేదు. అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? అయ్యా కట్టు కట్టించుకోవడానికి పెద్ద హాస్పిటల్కి వెళ్ళానయ్యా. నానా వసంత ఎంతసేపు ఎందు వచ్చి? ఇప్పుడే వచ్చాను. పరీక్షలు బాగా రాసావా? కాలేజ్ లో ఫస్ట్ వస్తాను. ఇది మేము నమ్మాలా? ఏంది వెయిట్ అండ్ సీ. రారా టిఫిన్ చేద్దు గాని. శెట్టి గారు మీరు రండి. అట్నేనమ్మా. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానని చెప్పి వెళ్ళిపోతుంది, మళ్ళీ హాస్టల్కి వెళ్తుందా ఏంటి? అక్క అడుగుతుంటే జవాబు చెప్పమే, నీతో ఏమైనా చెప్పిందా? పాస్ అయితేనే కదా పై చదువులు చదవడానికి, నీ కూతురు కదా, అది పాస్ అవ్వదురా? సరే నేను తెలుగు తొక్కవాడిని కావచ్చు, కానీ నా కూతురు నన్ను వదిలి దూరంగా వెళ్ళకూడదు. అమ్మమ్మ 1 hour లో తిరిగి వస్తాను. టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ సమ్మా దగ్గర దీపం పెట్టొస్తాను. ఆ వసంత అక్కడ శరణార్థులు ఉంటారు, లోపలికి వెళ్లే ముందు వాళ్ళతో మాట చెప్పి వెళ్ళు. శరణార్థులా? అమ్మ సమ్మా దగ్గర? అక్కడ చాలా మంది ఉంటున్నారు పాపం, ఉండడానికి నీడ లేదు, ఏదో మనకు చేతనే సాయం. సరే నాన్న. శెట్టి గారు ఆ వేణుగాడికి 200 ఇవ్వండి. ఎందుకా? మీరు 1 కొట్టింది దానిక. నిన్నే 200 ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళమన్నాను. దొంగ విధవ చిరిగిన పంచిన చేతి కట్టుకుని అబద్ధాలు చెప్తున్నాడు. గొడవలు జరుగుతాయా? బాంబులు వేస్తారా? రాధా అమ్మని ఇక్కడ ఉన్నానమ్మా, రామ్మ క్షమించండి అమ్మా. శరణార్థే కదూ? ఏ ఈ మ్యూజిక్ నేను క్యాంప్ లో విన్నాను, మీరు శరణార్థులే కదూ? చెప్పండి, మీది శ్రీలంకే కదూ? శ్రీలంకే అయితే ఏంటి ఇప్పుడు? శ్రీలంక వాళ్ళు మనుషులే, మృగాలు కాదు.
ఎందుకు శివ బోర్లో ఉన్నదలా కొట్టేశావు? వినిపించట్లేదా? శరణార్థులుగా మనం ఇక్కడికి వచ్చుండొచ్చు, కానీ అలా పిలిచినప్పుడు మన మనసు ఎంత బాధపడుతుందో ఎవరికి అర్థం కాదు. అందుకే మార్చేశాను. మార్చి రాస్తే అందులో మార్చినంత మాత్రాన మిగతావని మారిపోతాయా? ఆ బోర్డే మనకు సొంతం కాదు, అది ఈ ఊరు వాళ్ళ ఆస్తి. అంత ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చుండకూడదు. వచ్చాం, తప్పనుకుంటే వెళ్ళిపోవాలి. అది వదిలేసి బోర్లవి మారిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నావా? తిన్నావా? ఎందుకలా ఉన్నావు? ఆ బోర్డులో మార్చి రాస్తే ఏది మారదని నాకు తెలుసు. ఇప్పటికీ బోర్డులో మార్చాను. ఎప్పటికైనా మన రాత్రులు మారుతాయన్న నమ్మకం నాకుంది. ఏదో ఒక విధంగా దానికి నేను కారకుండా అవుతాను. నీకు జాలుబు పడితేనే తెలుస్తుంది, ఖచ్చితంగా నీకు వస్తుంది. సరేలే, నీ ఒళ్ళంతా తుడిచేస్తానుండు. ఎవరు నిన్ను ఇక్కడ కట్టి పడేశారు? ఉండు ఉండు ఉండు, ఒక్క నిమిషం రారా. వర్షం తగ్గింది, పద పద. మొన్నెక్కించకూరా, ఏంటమ్మా? అమ్మమ్మా, ఇక్కడ నిల్చో. ఎందుకే లైట్ ఆఫ్ చేసావు? నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఏమన్నా తెలుస్తుందా అమ్మమ్మా? చీకట్లో ఏమన్నా తెలుస్తుందా అంటే ఎలాగమ్మా? ముందా లైటే. విసుక్కోకు, బాగా చూసి చెప్పు. నేనిక్కడ, లేకదూడు అక్కడ. నువ్వు కొంచెం ఇలారా, నువ్వు ఇక్కడ నుంచు జాగ్రత్తగా చూసి చెప్పు, ఓకేయా? ఇప్పుడు చెప్పు అమ్మమ్మా, ఏమన్నా తెలుస్తోందా? చాలా జాగ్రత్తగా చూడు, ఇది ముఖ్యమైన విషయం అమ్మమ్మా. ఏమైనా తెలుస్తుందా చెప్పు. ఒకటి నాకు బాగా అర్థమైంది, నీకేదో అయిందని. నాకేమీ కాకముందే నువ్వు ఆ లైట్ అయ్యమ్మా. సో నీకేమీ తెలియలేదు? నువ్వు వెళ్ళొచ్చు. సరైన పిల్లవి. అవును, లైట్ ఆర్పి పవిట తొలగించి ఏమైనా తెలుస్తుందా అని అడుగుతున్నావు. అసలు నీకేమైంది? టైం గాని టైంలో ఊరంతా తిరగొద్దంటే నువ్వు వింటావా? ఒకవేళ చూసుంటాడు, చూసుంటాడు, చూస్తే చూడని. Thank you.
అమలో, నీ బట్టలు నీకు కుట్టిచ్చేసాక నా చొక్కా నాకు తిరిగి ఇచ్చేయాలి. నేను చొక్కా లేకుండా తిరిగాననుకో, పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. ఏంటిది జోకర్ లాగా గెడ్డం పెడితే చిన్న మాస్టర్ లా ఉంటావు. బతికితే చాలని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేస్తుంటే బట్టల గురించి పట్టించుకోలేదు. అమ్మలు వేసుకున్న ఒక జత చిరిగిపోయింది. సరే నేను కుట్టించుకొస్తాను లేమ్మా అంటే ఆ కుట్టడం నేను చూడాలని పేచీ పెట్టింది. నాకున్న ఒక్క చొక్కా దానికి వేసాను, అందులో మునిగిపోయింది. వసంతాన్ని బయలుదేరనా, మళ్ళీ కలుద్దాం. అమ్మలు టాటా చెప్పు. నాన్న, నేను చెప్పాను కదా తెలుగు మాస్టర్ నా ఫ్రెండ్. నమస్కారం. నమస్కారం. ఏమిటమ్మా వసంత, అమ్మగారు సమాధి చూడడానికి వచ్చారా? మిమ్మల్ని చూడడానికే వచ్చాను. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వస్తున్నప్పుడు కట్టుకున్న బట్టలతో వచ్చుంటారు. పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు, ఎలాగో సర్దుకుంటారు. పాపం పిల్లలకి మార్చుకోవడానికి బట్టలు కావాలి కదా. వసంతే పిల్లలకి బట్టలు ఇవ్వాలని ఆశపడుతోంది. ఈ బట్టలు మీరు తాదకుండా తీసుకోవాలి. తీసుకో. ఈ స్థలం మీకు దేవాలయంతో సమానం, ఉండటానికి మాకు ఇచ్చారు. ఇప్పుడు పిల్లలకి బట్టలు, వీటన్నిటికీ మేము కృతజ్ఞతలు చెప్పగలం. ఎందుకండి కృతజ్ఞతలు? అవి అంత గొప్పగా మేమేం చేసాం. ఇవి తీసుకోండి. మీ చేతితో బట్టలు ఇస్తే చాలా సంతోషిస్తారు నాన్న, కదా మాస్టర్? నువ్వు చెప్పేది నిజమమ్మా, మీ చేతితో ఇవ్వండి. సరేనండి. శివ, పిల్లలేరి? వాళ్ళు రారు, మీరే తీసుకోండి, మనం ఇచ్చేద్దాం. కాదు, మా నాన్నగారిని ఇవ్వనివ్వండి. వద్దు, మేమే ఇచ్చేస్తాం. ఏంటయ్యా, నువ్వెందుకు వద్దంటున్నావు? ఏమండి, మీరు పిల్లల్ని రమ్మండి. నేను చెప్పకుండా వాళ్ళు రారు. శివా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తాతయ్య, ఇష్టం అయితే ఇచ్చేసి వెళ్ళమనండి, లేదంటే తీసుకెళ్ళిపోమనండి. ఎందుకంతా ఇక్కడే నుంచున్నారు? పోండి. మీకు సహాయం చేయడానికి వస్తే చాలా బాగా మర్యాద చేశారు. ఏంట్రా, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తన్నులు తినకుండా వెళ్ళవా? ఉండడానికి చోటిచ్చారు, మా పిల్లలకి బట్టలిచ్చారు. కానీ వాళ్ళకి మీరెవరో ఏంటో తెలియదు. కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళ దగ్గర తీసుకుంటే భిక్ష ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. జీవితాంతం ఆ బాధ మనసులో నాటుకుపోతుంది. ఇదే వాళ్ళ బంధువుల చేతి మీదుగా తీసుకుంటే వాళ్ళకి ఆ బాధ తెలియదు, చాలా సంతోషపడతారు. అందుకే ఇచ్చేసి వెళ్ళమని చెప్పాను. నిజంగా మిమ్మల్ని అవమానపరచాలనే ఉద్దేశం నాకు లేదు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. పేరేమిటి? పేరేమిటి అని అడుగుతున్నాను. శివశంకర్ ప్రసాద్ నాన్న, శివాని పిలుస్తారు. శివ, ఎప్పుడు ఇవ్వడమే అలవాటైనందువల్ల అందుకే తీసుకునేవాళ్ళ బాధ తెలుసుకోలేకపోయాను. అది నేను తెలుసుకునేలా చేశావు. వసంత, పదమ్మా. వచ్చావా? లోపలికెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. నాకన్నీ మీరే కదా మావయ్య. అదలా ఉంచు, మన ఊరికే ఇన్స్పెక్టర్గా వచ్చావు, సంతోషం. శెట్టి గారు రా బాబు, 10 నుంచి 10:30 వరకు టైం బాగున్నదే. ఇప్పుడు టైం 9 అయింది, ఇంకో గంట సేపు ఉండదే. మంచి టైం చూసి డ్యూటీలో చేరిపో. నాకు ఈ పోలీస్ స్టేషన్ పై రావడం ఇష్టం ఉండదు, నువ్వే వెళ్ళు. సరే మావయ్య. తర్వాత శెట్టి గారు, అల్లుడు గారికి కొత్త ఇంట్లో సామాన్లన్నీ కొనిపెట్టేసినాను, వంట మనిషి కూడా సిద్ధమే. అల్లుడు ఇక్కడ ఉంటే సంతోషమే, ఒకవేళ విడిగా ఉండాలనుకుంటే కొత్త ఇంట్లో ఉండొచ్చు. ఏమయ్యా ఇన్స్పెక్టర్?
బాగున్నావా? నువ్వెలా ఉన్నావు పెద్ద? బాగున్నాను. మంచి టైం దాటిపోకుండా త్వరగా పంపించు. ఏంటి పెద్దమ్మా, వసంత్ ఎక్కడా కనిపించట్లేదు? అదెక్కడ ఇంట్లో ఉంటుంది? ఎప్పుడు వాళ్ళ అమ్మ సమాధి దగ్గరే ఉంటుంది, ఇప్పుడు అక్కడే ఉండుంటుంది. సమాధి దగ్గరకా? అక్కడికెందుకు? సమాధి దగ్గర దీపం పెట్టడానికి వెళ్తుంది. అక్కడ ఒక శ్రీలంక ఆయనతో పరిచయం అయింది. అప్పటినుంచి ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది. ఇంతకు ముందు హాస్టల్, ఇప్పుడేమో అక్కడ. వసంత్ చెప్పాక డ్యూటీలో జాయిన్ అవుదామని ఆశపడ్డాను. ఓకే, టైం అయింది, నేను స్టేషన్కి వెళ్ళాలి. వసంత్ వస్తే చెప్పు, నన్ను ఆశీర్వదించుకోమ్మా. చల్లగా ఉండు బాబు. హాయ్ మా. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, ఐ యామ్ ఫైన్. మంచి ట్రైనింగ్ కావాలి. నీతో చెప్పకుండా డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి వస్తుందేమోనని దిగులు పడ్డాను. ఒక్క నిమిషం. ఒకసారి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మౌతార్గన్ గురించి ఏదో చెప్పావు కదా, అందుకే కొనుక్కొచ్చాను. బాగుందా? బాగా నచ్చింది. స్టేషన్లో ఛార్జ్ తీసుకోవాలి, వెంటనే వచ్చేస్తాను. నీతో చాలా మాట్లాడాలి. ఇక పైన ఇక్కడేగా ఉంటారు, మాట్లాడేది ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ముందు డ్యూటీలో చేరి ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి. మొదటి రోజే బస్కా కొట్టుకండి. ఓకేయా ఇన్స్పెక్టర్ సార్? ఓకే మేడం, బాయ్. బాయ్. ఇదేంటి కొత్త అవతారం? తెలుగు మాస్టర్ కి క్రాఫ్ట్ చేయడం కూడా తెలుసా? పాపనా మీరు. తాతయ్య మాకు సరిగా క్రాఫ్ట్ చేయలేదంటే మేమే ఆయనకి శ్రీలంక సుబ్రహ్మణ్యేశ్వర స్టైల్లో క్రాఫ్ట్ కొట్టేస్తాం. అదేంటి శ్రీలంక సుబ్రహ్మణ్య స్టైల్? మీ తిరుపతి వెంకన్న స్టైల్ మొత్తం గుండు. అది మీకు చాలా బాగుంటుంది. కొత్త క్రాఫ్ రా, పాత క్రాఫ్ పో, స్నానం చేయి. నమస్తే మాస్టర్. ఏంటా సడన్ గా మాస్టర్ అని పిలుస్తోందని ఆశ్చర్యపోతున్నారు అంతే కదా? మీరు అనుకుంటారు, నాకు తెలుసు శివ. ఈ రోజు నుంచి మీరే నాకు మౌతార్గన్ నేర్పించాలి, ఓకేనా? ఈ రోజు నుంచి మీరు మాస్టర్ అండ్ స్టూడెంట్ని. ఇష్టం లేదా? నాకు నేర్పించడం తెలియదు. నేను అడుగుతున్నది మౌతార్గన్ గురించి కాదు. ఏమంటున్నారో అర్థం కావడం లేదు. నీకు అర్థమైంది కానీ అర్థం అయినట్టు నటిస్తున్నావు. నీ గొంతులో ఏదో కొత్తది నాకు కనిపిస్తోంది. తీసుకో. నేను ఈ మౌతార్గన్ ఎదురు చూస్తుంటా. వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఇకపై ఈ క్యాంప్ కి రాకూడదు. అనవసరంగా నన్ను విసిగించకు. ఇది మా అమ్మ సమాధి, నాకు కావలసిన వాళ్ళు ఇక్కడ ఎందరో ఉంటున్నారు. విసిగిస్తుంటాను, వస్తుంటాను. అందరూ చూస్తున్నారు, కొట్టొద్దు ప్లీజ్. అయ్యో, కొట్టడానికి కాదు, క్షమాపణ అడగాలి. నువ్వు నన్ను కొట్టచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనం అంత దగ్గరయ్యాం. ఏంటంటే అప్పుడు కొంచెం నొప్పి పెట్టింది, కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇలా చూడండి, మీకు అనురాగమైన తండ్రి, బామ్మ, బంధువులు అందరూ ఉన్నారు. ఏ సమస్య లేని ఊరు, ప్రశాంతమైన జీవితం, దీని గొప్పతనం ఏంటో మీకు తెలీదు. మాలాంటి శరణార్థులకే అర్థమవుతుంది. మీ సంతోషమైన జీవితాన్ని కోల్పోకండి. మీ మనసులో ఇలాంటి ఉద్దేశం కలగడానికి నేనే కారకుణ్ణైతే క్షమించండి. క్షమించడమా? ఎందుకు? నీకు థ్యాంక్సే చెప్పాలి.
దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి. ఒక్కరోజు ఒక్క క్షణం కూడా మీరు మాతో ఉండలేరు. మా జీవితాలు అంత కష్టమైనవి. మాస్టర్, వన్ మినిట్. బాగా అర్థం చేసుకున్నాను. మనసులో ఒక భయం ఉంటూనే ఉండేది, ఒకవేళ నేనే ప్రేమిస్తున్నానా అని. ఎప్పుడైతే నాకేమీ జరగకూడదని నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావో, అప్పుడే నీకు డౌట్ క్లియర్ అయిపోయింది. కొనుకే రావడం లేదయ్యా. కొత్త ఊరు కదా బాబు, ఇప్పుడు అలాగే ఉంటుంది. పోను పోను అంతా సరిపోతుంది. మన ఊళ్ళో బాంబుల శబ్దం, తుపాకీల శబ్దం అలవాటు అయిపోయి ఇక్కడ నిద్ర పట్టడం లేదు. అదే కదా, నువ్వు నిద్రపోకుండా దాని గురించి ఆలోచించాలి. ఏమైందిరా నీకు, భయపడిపోయారా? ఇదో ఆడు తాతయ్యా. ఏం ఆటరా అది? ఆర్మీ వాళ్ళు ఆడు తాతయ్యా. ఇదేమిట్రా? ఎంజీ తాతయ్య, అదే మెషిన్ గన్. తప్పు. ఆ ఆటలన్నీ ఇక్కడ ఆడకూడదు. ఇక్కడ హాకీ ఆడుకోండి, క్రికెట్ ఆడుకోండి. క్రికెట్ బోర్ తాతయ్య, ఎన్నిసార్లు బాల్ వేసినా కూడా పేరడమే లేదు. వేడా కొడలేమద్దు, వెళ్ళి క్రికెట్ ఆడుకోండి, వెళ్ళండి. ఏయ్ ఆగ్రా, నీకే ఆట అంటే ఇష్టం? ఆర్మీ వాళ్ళ ఆట అడ్డు షిండు షిండు, అదే ఆడుకో. వీడి ఆర్మీ నేను ఏనిమి, ఎవరు ముందు కాల్చాలి? ఎవరైతే ముందు కాల్చగలరో వాళ్ళు కాల్చండి, వెళ్ళండి. పాపం చిన్నపిల్లలు, జరిగినవన్నీ మర్చిపోవడానికి వాళ్ళకు అవకాశం వచ్చింది. మళ్ళీ వాళ్ళకి మిలిటరీ ఆర్మీ అని ఎందుకు జ్ఞాపకం చేస్తాం? జరిగినవన్నీ మర్చిపోయి ఎందుకు జీవించరు? మనసులో జ్వాల రగులుతోంది, ఆర్పేయకండి. గట్టిగా ఏదైనా మాట్లాడుకోవచ్చు. నా మాట వినండి, తప్పకుండా. నువ్వు ఎస్సని ఒక్క మాట చెప్పు, ఆ తర్వాత ఏం చెప్పినా వింటాను. ఈత తెలుసా? తెలీదు. అడ్డు తప్పకుండి, లేదంటే నీళ్ళలో తోసేస్తాను. ఏ ఓకే ఓకే, స్ట్రైట్గా చెప్పేస్తాను. నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టమే. అప్పుడెందుకు నువ్వు బొంగుమూతి పెట్టుకోవడం? శ్రీలంక నుంచి ఇండియాకి పిక్నిక్ రాలేదు, దెబ్బతిని అన్నిటినీ కోల్పోయి వచ్చాం. ఇక్కడ ప్రేమ పుట్టదు. మీ ఊర్లో యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఎవరు ప్రేమించుకోలేదా? లేక పిల్లలే పుట్టలేదా? నువ్వు ఇక్కడ నుండి ప్రేమ పుట్టదంటున్నావు, అక్కడ అందరూ ప్రేమించుకునేదే ఉన్నారు. అది నీకు తెలుసు. ఇక్కడ బాధ మాత్రమే కాదు, ప్రేమ కూడా ఉంది. నువ్వు ఎప్పుడైనా చావు చూసావా? చూశాను. మీ ఊళ్ళో ముసలాలు చచ్చిపోతారే, అటువంటి చావు కాదు. మా ఊళ్ళో అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు ఫ్రెండ్స్ అని గుంపులు గుంపులుగా క్రూరంగా చావడం నిన్న కళ్ళారా చూశాను. సరే సరే, మా మీద జాలిపడే ఉండడానికి చోటు ఇచ్చారుగా, అందరితో ఆపేయండి. ఒక్క విషయం చెప్తాను, ఈ ఊరు చుట్టూ సముద్రం, ఉప్పు నీళ్లే. సముద్రం వారగా తీసిన గోతిలో మాత్రం మంచి నీరు, తాగితే చాలా తీయగా ఉంటాయి. అదేవిధంగా నువ్వును. కృప, ఆ సత్తుల ఆపండిరా, ఆపండి. ఆ కార్డు కింద పడాయి, వేస్తానుండు, తొందర పడుకో. మీరు మాతో వచ్చి ఈ ఆట ఆడొచ్చు కదా,
ఆడడానికి రంపాల సుత్తులు ఎందుకు? అదే అంతా తెలిసిపోయింది కదా. రేపు అమ్మదే సుత్తులేవరా. తాతయ్య వెళ్దామండి. ఉండు శివ. ఏంట్రా ఇది బోర్డు తాతయ్య, చూస్తే తెలియడం లేదు. అది తెలుస్తుందిరా, నేనేం కుర్రానా? ఇప్పుడు అది ఎందుకని? మంచి కండిషన్లో ఉన్న బోట్ కొనడానికి చేతులు డబ్బులు లేవు, అందుకే పాతది తీసుకుని రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ బోట్ ఎందుకు? ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. బతకడానికో చావడానికో ఒక అర్థం ఉండాలి, అందుకే వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. తాతయ్య భయపడకు, మేము మీ శివని మాతో తీసుకువెళ్ళాం. కృపా, ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. నా దేశం మీద మట్టి మీద అభిమానం లేని మనిషిని అనుకుంటున్నావా? మనం ఇక్కడ ఉన్నాళ్ళు శరణార్థులమని అంటారు, ఇంకేమంటారు? అది నాకు తెలుసు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఈ శరీరం ఎన్ని తూట్లు తట్టుకుందో తెలుసా? అందులో ఒక ఆనవాలే ఇండియా రిజిస్టర్లో రాసుకున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 16 మంది. మా అమ్మ, నన్ను కట్టుకున్న భార్య, కొడుకు, కూతురు, మనవలు, మనవరాళ్ళు 16 మంది. మొత్తం 16 మంది ఆ దేశంలో బలైపోయారు. నాకంటూ మిగిలినవాడు నా శివ ఒక్కడే. రేపు పరిస్థితులు చక్కబడ్డాక ఆ మట్టిలో జీవించడానికి నా వారసులు ఒకటి ఉండాలి కదా. దయచేసి నేనున్నంత వరకు నా శివాన్ని నా నుంచి దూరం చేయకండి. తాతయ్య భయపడకండి, ఆ రోజులు ఎంతో దూరం లేవు. వస్తా. నాకు సైకిల్కే పంచర్ వేయడం తెలుసు, కార్ టైర్కి పంచర్ వేయడం తెలియదు. అది డ్రైవర్ చూసుకుంటాడు. సరే వస్తాను. తొందరగా ఇంటికి వెళ్ళాలి. సరే వెళ్ళండి. అలా ఒక రౌండ్ వెళ్దాం. ఏంటి? కాదు కాదు, ఇంటి వరకు డ్రాప్ చేస్తే చాలు. ఎలా? ఇందులోనే. అయ్యో దీని క్యారియర్ లేదండి, నన్ను వదిలేండి. చేతి, నేనేమన్నా పెద్ద లగేజా? నేను ఇక్కడే కూర్చుంటాను, పోనీ పోనీ. సరే నన్ను వదిలేండి, సైకిల్ తీసుకెళ్ళి తాతయ్యకి ఇచ్చేయండి. నాకు సైకిల్ కూడా రాదు, స్కూటీ మాత్రమే నడపగలను. చూడు, రా పట్టుకో. ఈ బెల్ ఇలాగే ఉంది, మొండికేస్తోంది, పోనీ. రామ రామ కోదండ రామ భద్రాద్రి రామ గోవింద గోవింద హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద రామ రామ రఘుకుల రామ. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఈ స్థలంలోనే రాముని పాదాలున్నాయి. ఇక్కడి నుంచే రాముల వారు మీ ఊళ్ళో ఉన్నటువంటి ఆయన భార్యని చూశారట. ఆమె ఎవరో తెలుసా? సీతాదేవి. రాముడికి ఆయన భార్య కనిపించింది, నీకెవరైనా కనిపిస్తున్నారా? వెళ్దాం వెళ్దాం, నీకు నీ లవ్వర్ కనిపించుండాలే. నీకు కనిపిస్తుందా? ఒకటి మాత్రం బాగా తెలుస్తోంది, మీరు అనవసరంగా నా వెంట పడుతున్నారని. స్వామి. థాంక్స్ స్వామి. ఏయ్ ఆగు శివ. ఏంటిది మళ్ళీ అదే చోటుకు వచ్చావు? మనం తప్పక వచ్చినట్టున్నాం. లేదు, మనం కరెక్ట్ గానే వచ్చాం. థ్యాంక్ యూ, మా ఊరిని నాకే తిప్పి చూపించినందుకు థ్యాంక్స్. బాయ్. రేపు బోట్ హౌస్ లో వెయిట్ చేస్తాను, నువ్వు వస్తున్నావు, రావాలి. బాయ్.
సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ధర్మం రక్షిస్తుంది, ధర్మం రక్షిస్తుంది. నీతిగా బతుకు, నీతిగా బతుకు. శివా, శివా, మా శివ ఎవరు జోకేసినా నవ్వడు. ఈవేళ వాళ్ళు వాడే నవ్వుకుంటున్నాడు. వాడే నవ్వుకుంటున్నాడంటే ఈ ఊళ్ళో ఏదో విషయం ఉంది అది చాలు. ఈ బెల్ ఇలాగే ఉంది, మొండికేస్తోంది. శివ, ఏమిట్రా ఇది? నవ్వడం మొదలట్టగానే చెవులు వినబడట్లేదా? శివ, నేలతో
శ్రావణి, నీతో కొంచెం మాట్లాడాలి. పక్షులను గూటిలో బంధించి వాటికి స్వేచ్ఛా జీవితాన్ని చెడగొట్టొద్దు. 7 సంవత్సరాల ప్రేమ, నువ్వు దాన్ని చంపుకునుండొచ్చు, కానీ నేను చంపుకోలేను. పొట్ట చేత పట్టుకు తిరిగేవాడికి ఇలా ప్రేమద్వేషాలు ఎందుకు? నాకెంత బాధగా ఉందో తెలుసా? ఇక్కడ నీకు మాత్రమే బాధగా లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. నేను దాని గురించి అనడం లేదు. నేను దాని గురించి చెప్పడం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? మనం ప్రేమించుకోవడానికి ఇక్కడికి రాలేదు, శరణార్థులుగా ఇక్కడికి వచ్చాం. శ్రావణి, కృప, ఇందా ఈ పెయింట్స్ అవి తెచ్చేలోగా కొంచెం లేట్ అయింది. ఎందుకు అదోలా ఉన్నావు? శ్రావణి మోహన్ మీద కోపగించుకుని వెళ్ళిపోయింది. శివ, నువ్వు తను కొంచెం సమాధానపరచాలి. నేను శ్రావణ్తో మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. ఏమైంది? నీకు ఏడవడం కూడా తెలుసా? మూర్తి నాకు చిన్న వయసు నుంచే తెలుసు, 4 ఏళ్ళు సీనియర్. మేం చదువుకునే కాలేజీలో సాయంకాల సమయంలో 4 గంటలకి మా ప్రేమని నేనే మొదట వ్యక్తం చేశాను. ఇవాళ్ళకి 7 సంవత్సరాలైంది. ఆ తర్వాత అన్నీ మారిపోయాయి. ప్రేమలో అపజయం కంటే ఆ బాధని గుండెల్లో దాచుకోవడమే చాలా కష్టం. ఆ బాధ నీకు తెలీదు. ఇండియాకి ఏమైనా పిక్నిక్ అని వచ్చావా? ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పుకోవడానికి ఒక్క నిమిషం అయినా ప్రశాంతంగా ఉన్నావా? నిద్రపోయేటప్పుడు కూడా మన దేశాన్నే తలుచుకుంటున్నావన్న సంగతి నీకు బాగా తెలుసు, మూర్తికి తెలియడం లేదు. ప్రేమించడం తప్ప, ఇప్పుడు ఇక్కడ ప్రేమించడం తప్పే. శివ, మూర్తితో చెప్పు, నువ్వు చెప్తేనే వింటాడు. ఇంకోసారి నా కోసం నేను ఏడవను. నీకోసం చాలా చోట్ల వెతికొచ్చాం. నేను మీతో రావడానికి నిర్ణయించుకున్నాను. తాతయ్యను వదిలేసి రావద్దు. నాకెవరి గురించి దిగులేదు. మీతో తీసుకెళ్తారా లేదా? నేను తీసుకువెళ్తాను. మే ఒప్పుకో శివ, నువ్వు తాతయ్యతోటే ఉండాలి. మీరు తీసుకెళ్ళకపోతే నేనే ఒంటరిగా వెళ్తాను. నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఏంటి వసంత చాలా తొందర పెడుతుందా? నేనేది చెప్పదలుచుకోవట్లేదు, నేను వెళ్ళాలి. నన్ను ఎవరు అడ్డుకోకండి, ఎవరు నన్ను ఆపలేరు. తాతయ్య వచ్చారు. తాతయ్య ఆగండి. తాతయ్య ఆగండి. తాతయ్య, నేను ఎందుకు అలా చెప్పానంటే. లేదు శివ, ఈ రోజుల్లో చెప్పిన మాట వినేవాళ్ళు ఎవరున్నారు? నా శివయ్య నా మాట కాదని తర్వాత నేను ఏం చెప్పి ఏం ప్రయోజనం?
శివా నీకు పెట్టే ఈ చితి నా హృదయాన్ని రగులుస్తోంది. ఈ చితి మంట ఏనాటికి చల్లారదు. నీ శరీరం మాత్రమే ఈ లోకాన్ని విడనాడింది. నీ జ్ఞాపకాలు ఏనాడు నన్ను విడిచిపోవు. కొంచెం మాట్లాడాలి. కాదు, మనసు విప్పి చాలా మాట్లాడాలి. ఈ సమయంలో ఈ విషయం మాట్లాడడం తప్పే, కానీ తప్పదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తాతయ్యకి తెలుసు. ఆయన ఆనందించారు. ఎందుకు సడన్గా ద్వేషిస్తున్నావో నాకు అర్థం కావడలేదు. తాతయ్యకి రెండు ఆశలుండేవి. మొదటిది ఆయన సొంత ఊర్లోనే చనిపోవాలని. కాల్చకుండా లోతుగా గొయ్యతవి పూడిస్తే ఆ మట్టిలో మట్టిగా కలిసిపోవాలని ఆయన ఆశ. మనవడు శివకి మంచి భార్య వచ్చి చాలామంది పిల్లల్ని కని వంశాభివృద్ధి చెందాలని, మరణించిన వారు ఈ కుటుంబంలో తిరిగి పుట్టాలని ఆయన రెండో ఆశ. అందుకని ఈ రామేశ్వరంలోనే ఉండాలని అనడం లేదు. ఏ ఊర్లో ఉన్నావనేది ముఖ్యం కాదు, జీవితాంతం నీతోనే ఉండాలని. అందుకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాను. నీకో మంచి భార్యగా, తల్లిగా, తాతయ్యగా నేనుంటాను. ఇంతకు మించి నేను ఏమి చెప్పలేను. ఏం చెప్పాలో తెలియడం లేదు. నన్ను ఏలుకోసివా. నా కోసం కాకపోయినా తాతయ్య కోసమైనా ఏలుకుంటావా? Thank you.
శ్రీనివాస్, శ్రీనివాస్ ఏంట్రా అదలా ఉన్నావు? ఇలా కలుచుకుంటే నేను చచ్చిపోతాను, అటు తిప్పి కలిస్తే వాడు చచ్చిపోతాడు, నేనే చచ్చిపోతాను మావయ్య. ఏమైంది, అసలు ఏం జరిగింది? వద్దు మావయ్య, నేను జీవించి ఉండకూడదు, నేనే చచ్చిపోతాను. రై, అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. గేదెలు కలుచుకుంటున్నా నన్ను, మీరే స్కూల్లో చేర్పించారు. నా 9వ ఏట నన్ను 1వ క్లాసులో చేర్పించారు. క్లాసులో అందరూ చిన్నపిల్లలు, నేను ఒక్కడే పెద్దవాడిని. అందరూ నన్ను ఎంత హేళన చేసేవారు. అయినా కూడా వసుంధర పెళ్లి చేసుకోవాలంటే చదువుకోవాలిగా, అందుకే ఎంత హేళన చేసినా కూడా నేను భరించాను. అయితే ఇప్పుడు ఏమైందిరా? ఇన్స్పెక్టర్ అవ్వాలని చెప్పారు, అందుకే ఎక్సర్సైజులు చేసి ఎంత కష్టపడ్డారో తెలుసా? 10 పైసలు లంచం కూడా తీసుకోలేదు మావయ్య. ఎందుకంటే అలా చేస్తే ఎక్కడ మీరు వసంత నాకు ఇచ్చి పెళ్లి చేయరేమోనని భయం. కానీ ఇప్పుడు వసంత నాకు దక్కదు, ఇక నేనెందుకు మావయ్య ప్రాణాలతో ఉండాలి? నేను జీవించి మాత్రం ఏ లాభం? పిచ్చోడా, ఈ ఊరికి అసలు ట్రాన్స్ఫర్ ఎలా వచ్చిందనుకున్నావు? నేనే వేయించాను. నువ్వు ఉంటున్నావే కొత్తిల్లు, నువ్వు వసంత కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే నేను కట్టించాను. వసంత నీకు దక్కదని ఎవరు చెప్పారు? వసంతే నాతో చెప్పింది. వసంత, ఇదంతా ముసలాడు పన్నాగం మావయ్య. ఏ ముసలాడరా, ఏమంటున్నావు? అదే మావయ్య, ఆ శరణార్థి శివగాడి తాత అక్కడ పోగొట్టుకున్నవన్నీ ఇక్కడ దక్కించుకోవాలని ఆశపడి వాడి మనవడికిచ్చి వసంతని పెళ్లి చేయాలని కుట్ర పని తన మనసును మార్చేశాడు. అంతా అయిపోయింది. వసంత నీకు కాబోయే భార్యని నువ్వు నిర్ణయించింది కాదు, నేను నిర్ణయించింది. నేను నిర్ణయించిన, దేవుడు నిర్ణయించిన రెండు ఒక్కటే. నేను తాతయ్య అస్థికల్ని తీసుకొస్తాను, అందరూ రెడీగా ఉండండి. లేట్ చేయకుండా తొందరగా వచ్చాయి. నీతో మాట్లాడాలి. నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. మాట్లాడాలి, మాట్లాడి తీరాలి. అర్థమైందా? దేని గురించి మాట్లాడాలి? ఈ ఊరు బాగా నచ్చిందా? నచ్చింది. మా ఇల్లు కూడా నీకు బాగా నచ్చుంటుంది. అర్థం కాలేదు. బర్మాటేక్తో తెల్లదొరల ఇంజనీర్స్తో కట్టించిన ఇల్లు, నా ఆస్తి అంతస్తు గౌరవాన్ని నీకు నచ్చబట్టేగా నా కూతురు నీకు నచ్చింది. ఏం జరిగిందని వసంతని అడిగారా? అన్నీ అడిగే వచ్చానరా. ఉండడానికి దేవాలయం లాంటి చోటిస్తే తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలనుకుంటున్నావా? నిజమేంటో తెలియక మాట్లాడుతా. ఏంట్రా తెలీదు? వద్దు, మీరు చేసేదేం బాగోలేదు. తప్పు చేస్తున్నారు. తప్పే చేశానరా? మీ మీద జాలిపడి చోటి పడడం నా తప్పురా, నా తప్పే. ఆ ముసలిగుంటనక నేర్పించాడా? సిగ్గు లజ్జా లేనివాళ్ళు. మీరు కనుక ఇంకొక మాట మా తాతయ్య గురించి తప్పుగా మాట్లాడారో చంపడానికి కూడా వెనకాడ్డాం. వద్దు, వెళ్ళిపోండి. ఏంటి బెదిరిస్తున్నావా? ఇక్కడ నుంచి బయటకెళ్తే ఒక పూట తిండి కూడా లేక అల్లాడిపోతావు. నీకెందుకురా ప్రేమ? లంకలో ఉన్న రావణాసురుడే రాక్షసుడు అనుకున్నాను, కానీ మీరు కూడా అలాగే ఉన్నారు. ప్రాణాలు పోగొట్టుకోవద్దు, వెళ్ళిపో. ఇది నా రాజ్యం రా, భూస్థాపితం చేస్తాను. వసంత నీడను తాకిన నాశనం చేస్తాను. నువ్వు ఒక శరణార్థివి, అది గుర్తుంచుకో. వసంత, వసంత బయటికి రావే, వసంత. వద్దు వద్దు అన్నాను, నువ్వు విన్నావా?
శరణార్థి అంటే అంత లోకువా? ప్రేమించకూడదా? మనిషిని కాదా? మనం లేదా? చూడు, బాగా చూడు, నాకు జీవు, రక్తం, మనసు, ప్రాణం అన్నీ ఉన్నాయి. చూడు, నాన్నగారు చూస్తారు. చూడండి, బాగా చూడండి, బాగా చూడాలి. లేని వాణ్ణి, ఒక పూట తిండి కూడా గతి లేని వాణ్ణే, కానీ నీతి లేని వాణ్ణి కాదు. ఆ చనిపోయిన ముసలాన్ని ఎవరో తెలుసా? ఆయన ఆస్తి అంతస్తు హోదా ఏంటో తెలుసా? ఆయన చదువుకున్న చదువేంటో తెలుసా? తెలుసా? ఏడకొచ్చి ఏం మాట్లాడుతూ ఉండవో తెలిసే మాట్లాడుతూ ఉన్నా? నరికేస్తాను, వెళ్ళిపో. ఇప్పుడు చెప్తున్నాను, ఈ శరణార్థిని చెప్తున్నాను, రావణాసుడి ప్రదేశం నుంచి వచ్చిన వాడిని చెప్తున్నాను. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, చేసుకుంటే దీన్నే చేసుకుంటాను. ఎవ్వడూ ఆపలేడు. ఏ, నువ్వు కూడా ఆపలేవు. సమయం అయ్యే కొద్దీ సముద్ర పాలు ఎక్కువ అవుతాయి, ఇప్పుడు బయలుదేరితేనే సరిగ్గా ఉంటుంది. ఏంట్రా ఇంకా శివ రాలేదు? శివయ్యక రాడు, రెండ్రా వెళ్దాం. లేదు లేదు, శివ వస్తాడు, కొంచెం వెయిట్ చేద్దాం. రే రే ఆగండి. ఏంటా రే, శివని పోలీసులు అరెస్ట్ చేశారా? రండి అందరూ పదండి. రే ఎవరా? చెప్పరా, ఎక్కడికి వెళ్ళావరా? బాంబు పెట్టారక, ఆయుధాలు తీసుకురాడారక, అడుగుతున్నారు కదరా, చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు. పదక్కి పెట్టలో ఒక తారపుండ ఉంటే చాలు, అవనే వద్దని ఊరుకుంటున్నాను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు చెప్పు. ఎందుకు కొడుతున్నావో నీకు తెలుసు, నాకు తెలుసు, మాట్లాడకుండా ఆ పని మాత్రం చెయ్యి. ఏం తెలుసురా, ఏం తెలుసురా నీకు, చెప్పరా చెప్పు, ఏం తెలుసు? ప్రాణం పోతున్నా, నా కళ్ళల్లో ఉక్కు బుట్టు కన్నీరు కూడా చూడలేవు. కన్నీరు చూడకపోవచ్చు, వస్తుంది. చచ్చిపోతారు సార్, సార్ నా మాట వినండి సార్, సార్ రేపు వెంటనే పెద్దని వెళ్ళాలి. ఏం పర్వాలేదు.
పదేళ్ళైనా బయటకు రాకూడదు. పాపం సార్, కోర్టుకు వెళ్తే పెద్ద శిక్ష వేస్తారు. ఏంటి అడ్వైస్ చేస్తారావా? చెప్పింది చెయ్యి. ఇదే సిటీ అయితే వాడిని ఎన్కౌంటర్ చేసేవాడిని. త్వరగా చెప్పెక్కించు సార్. ఏం తప్పు చేశారని ఇలా కొట్టారు? ఎలా మనసు వచ్చింది? మీరు మనిషా లేక మృగవా? ఇది డిపార్ట్మెంట్ విషయం, నువ్వు ఇంటికెళ్ళు. తీసుకెళ్ళండి. ఆగండి, కారణం తెలియకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. శివ ఏ తప్పు చేశాడో నాకు తెలియాలి. వసంత, ఇది స్టేషన్, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఏయ్ తీసుకెళ్ళవయ్యా. అతన్ని తీసుకెళ్ళడానికి కంపనంగా ఉంది. వీడికి నీకు ఏంటి సంబంధం? ఇంటికి వెళ్ళు, చెప్పేది విను. ఉంది, అతనికి నాకు సంబంధం ఉంది. ఇలా చూడు వసంత, ఒక శరణార్థి చట్ట ప్రకారం 6 గంటల పైన బయటికి వెళ్ళకూడదు. కానీ వీడు రాత్రి 10 గంటలకు ఎక్కడికో వెళ్ళాడు, ఏదో తప్పు చేశాడు. విచారణ చేశావు, చెప్పలేదు. వేరే దారి లేకే కొట్టాల్సి వచ్చింది. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలిస్తే వదిలేస్తారు, అంతే కదా? అతను ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలీదా? అది కోర్టు తేల్చాల్సిన విషయం. అప్పుడు నేను కోర్టుకు వచ్చి చెప్తాను. బాగా వినండి, శివ నాతోటే ఉన్నాడు. చాలా వసంత, ప్లీజ్. సంబంధం లేని వాగుడు వాక్కు, ఇంటికెళ్ళు. వాగడం లేదు, నాతో పాటు మంచం మీద నన్ను కౌగులించుకుని పడుకున్నాడు. ఇదే నిజం. ఏం నించునున్నారు? పదండి, వెళ్దాం. వెళ్ళినా అక్కడ ఇదే చెప్తాను. అందరు ముందు గట్టిగా అరిచి చెప్తాను. నేను భయపడ్డా, రెండు టైం అవుతుంది కదా, పదండి కోటకు వెళ్దాం. సార్, సార్, ఎఫ్ఐఆర్ సార్. చెత్త కొప్పల పడే. లేదు, నువ్వు ఆడపిల్లవే కదా. ఇప్పుడు ఎందుకు నా వెనకే వస్తున్నావు? నీ బావ కొట్టేందుకు కూడా నాకు నొప్పిగా లేదు. ఎలా నువ్వు అలా మాట్లాడగలిగావు? మనసులో ఉంటేనే కదా వస్తుంది. నీ మనసులో ఉన్నది ప్రేమ కాదు. నీ మామయ్య నన్ను జైలుకే పంపించాలనుకున్నాడు, కానీ నువ్వు నన్ను చంపేస్తున్నావు. నాకు నీ మీద ప్రేమ లేదు, మన మధ్య ఏ సంబంధం లేదు, అర్థమైందా? ఆగు. అప్పుడెందుకు మా ఇంటికి వచ్చి గట్టిగా అరిచి పిలిచి ఈ శరణార్థి రాముని నీ లంకలో పుట్టాను, నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్పావు? అది మీ నాన్న మీద ఉన్న కోపంతోనే నేను అలా మాట్లాడాను. అప్పుడైతే మా నాన్నగారు అక్కడేగా ఉన్నారు. నీ కోపంగా ఉన్నప్పుడు ఆయనతో దెబ్బలాడుకున్నా నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్పావు? తప్పే, తప్పే. ఇక మీదట నీకు నాకు ఏ సంబంధం లేదు. చాలా. పోలీస్ స్టేషన్ దగ్గర అంతమంది ముందు నీ గురించి ఏమనుకుంటారు? నువ్వు అలా మాట్లాడుకోకూడదు వసంత. నీ ముఖంలో రక్తం చూశాక నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వే నాకు ముఖ్యం శివ. ఏదో చేసేనమ్మా, కళ్ళతోటి మాయే చేసేనమ్మా, నన్నే దోచేనమ్మా, మనసుల దూసుకుపోయేనమ్మా. Thank you.
ఏదో చేసేనమ్మా కళ్ళతోటి నన్ను మాయే చేసేనమ్మా మనసే దోచేనమ్మ వీడి వెళ్ళదమ్మ ప్రేమ మధురిమ మనసున కలిగేనమ్మా ఏదో చేసేనమ్మా కళ్ళతోటి నన్ను మాయే చేసేనమ్మా మనసే దోచేనమ్మ వీడి వెళ్ళదమ్మ ప్రేమ మధురిమ మనసున కలిగేనమ్మా ఇక నువ్వే నాకు తోడుంటే పర్వపు సొగసులన్నీ కార్పించేస్తా మనసున ప్రేమను రగిలించి నా హృదిలో మొత్తం నువ్వే నిండవే ప్రేమను నువ్వే కురిపించినవే మనసులో నన్నే ఖైదీ చేసినవే సంతోష బెల్లు వల్లే పొంగిపోయినానే ఆశగా నన్నే ఊరించినవే పన్నిటి జల్లుల్లో నన్ను ముంచినవే నాతోటి పాట పాడి ఆటలాడరావే మనసే గాయం చెయ్యొద్దే కన్నీర్ పర్వం పరిచి ఉంచా నీదు తాపమే తీర్చేనా నెలవంకే ఇలకు వచ్చేనే వెన్నెలనే పంచి ఇచ్చేనే ఎర్రల బిందులన్నీ ఆరగించి పోతాలే ఏదో చేసేనమ్మా కళ్ళతోటి నన్ను మాయే చేసేనమ్మా మనసే దోచేనమ్మా వీడి వెళ్ళదమ్మా ప్రేమ మధురిమ మనసున కలిగేనమ్మా ఇక నువ్వే నాకు తోడుంటే పర్వపు సొగసులన్నీ కార్పించేస్తా మనసున ప్రేమను రగిలించి నా హృదిలో మొత్తం నువ్వే చూడు ఎక్కడది ఇంకోసారి వసంత్ అక్కడికి వెళ్ళిందని తెలిసిందో వాడిని ఇలాగే తగలబెట్టేస్తాం.
ఉన్నాడు అతను మీరేం చెప్పకర్లేదు, నన్ను నేనే చెప్పుకుంటాను. నువ్వు చచ్చాక నేనెందుకు బతికుండాలి? ఇద్దరం కలిసే చచ్చిపోదాం. ఒంటి తగలబెట్టుకోకపోయినా నేను ఏనాడో చచ్చాను. వద్దండి, ఇప్పటికే ఓవర్ అయిందా? చచ్చిపోతానా? పోయేవయ్యా, ఏమైంది మీకు? దాన్ని చంపుకోవడానికి నేను కనిపించింది. వాడు మంచివాడే కావచ్చు, అందుకని వాడికి ఇచ్చి కట్టబెడతానా? ఆ తర్వాత అది శ్రీలంకకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో వింటూనే ఉన్నాం కదా. ప్రతిరోజు న్యూస్ పేపర్లో చనిపోయిన వాళ్ళ లిస్టులో వసంత పేరు వచ్చిందా, వసంత పేరు వచ్చిందా అని చూస్తూ బతకాల. అక్కయ్య, వసంత నా దగ్గర నుంచి వెళ్ళొద్దను. అలా గనక తను వెళ్ళిందంటే నేను ప్రాణాలతో ఉండను అక్కయ్య, చచ్చిపోతాను, ప్రమాణపూర్తిగా చచ్చిపోతాను. వదలరా. బాగా కోపమా? ఇంతలా కాల్తోందండి, జరగండి. మీకేనా పిచ్చా? కొంచెం వివరంగా చెప్పొచ్చు కదా? డీజిల్ పోసుకున్నారట, ఒళ్ళు కాలితే ఏమయ్యేది? మీకు చావంటే ఆటలైపోయింది కదా? కాదు, సీరియస్గానే చేశాను. సరే, అలాగే నేను చచ్చిపోయి ఉంటే ఏం చేసేవాడివి? లవ్ ఫెయిల్యూర్. అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండేవాడివా, చచ్చిపోయేవాడివా? నాకు కావాల్సిన వాళ్ళు, నేను కావాలనుకున్న వాళ్ళు నాకు దూరంగా వెళ్ళిపోయారు. నాకంటూ మిగిలింది మీరు ఒక్కరే. చావని మనం ఈ గ్యాలంతా నువ్వేం చేస్తానా? చేపలు పట్టడానికి ఒక రాసి ఉండాలి, అలాగని మీన రాసి వాళ్లే ఎక్కువ చేపలు పట్టగలరని అర్థం కాదు. అవును, నీదే రాసి. శివా, ఏం లేదు, వర్షం వచ్చేలా ఉంది. అక్కడ కనిపిస్తుంది ఆ సముద్రం దాటితేనే మా ఊరు. ఆమె వేసిన బాంబుల వల్ల ఇళ్ళన్నీ కూలిపోయాయి. బాంబుల వల్ల రావి చెట్టు పడిపోయి ఉంటుందా? పడిపోదా, ఖచ్చితంగా పడిపోయి ఉంటుంది. రావి చెట్టు మీద ఉన్న మైనా గూడు పడిపోయి ఉంటుందా? అను, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? శివన్న, ఆర్మీ ఆర్మీ బాంబులు వేస్తే రావి చెట్టు పడిపోతుందా అన్నా? పడిపోతుందా అన్నా చెప్పండి. మీ రావి చెట్టు మీద మైనా పెట్ట గూడు కట్టుకొని ఉంది కదా, అందులో మూడు గుడ్లు పెట్టిందా? ఇప్పుడు అవి ఐదు పిల్లలై సంతోషంగా గాల్లో ఎగురుతున్నాయట. నిజంగానే ఆర్మీ తిరిగి వెళ్ళిపోయిందట, గొడవ సద్దుమనిగేయట, మళ్ళీ నువ్వు స్కూల్ కు వెళ్ళొచ్చు, సైకిల్ తొక్కొచ్చు, అందరూ సంతోషంగా ఆడుకోవచ్చు. మనల్ని అందరినీ తీసుకోవడానికి ఒక పెద్ద షిప్ వస్తుంది. ఇదిగో ఇప్పుడు వచ్చేస్తుంది. హే,
కొంచెం దయనే ఉంచి కాలం కలిసే
అక్కా నీకు క్రికెట్ తెలుసా? ఒరే కిటయ్య ఆ బ్యాట్ ఇవ్వరా. అక్కా వదిలే అక్కా బ్యాట్ వదిలే అక్కా ఇవ్వరా అక్కా. ఏయ్ వేయరా. ఆ వేస్తున్నా. ఇరు దేశాల ఒప్పందం ప్రకారం మీరు మీ దేశానికి వెళ్ళడానికి అనుమతి లభించింది. వెళ్ళాలనుకునే వాళ్ళు పేర్లు ఇవ్వచ్చు. చాలా సంతోషం అయ్యా, మంచి మాట చెప్పారు. మేమందరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామయ్యా. అవును, మీ దగ్గరికి మా ఆఫీసర్లు వస్తారు, వాళ్ళకి మీ పేర్లు ఇవ్వండి. మంచిదయ్యా, చాలా మంచిది. వస్తాను. మీ మెయిల్ మర్చిపోండి అయ్యా. బాబు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కదా. మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నారా? నేను మీకు అడ్డు పెట్టను, కానీ మీతో నేను వస్తాను. చెప్పు శివ, నీతో నన్ను తీసుకెళ్తావా? నా మీద ఉన్న ప్రేమతో నేను ఇలా మాట్లాడుతున్నా. అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. తెలుసు, నాకు అంతా తెలుసు. టీవీలోను పేపర్లోను చూడడం కాదు, వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏంటిది చూపించండి. నన్ను తీసుకెళ్తావా లేదా చెప్పు. నా మాట వినండి. రక్తం వస్తుంది కదా, నీకే భయం వేస్తుంది కదా. కానీ ఇక్కడ చూడు, కళ్ళలో నీళ్ళు లేవుగా. నేను బాధపడడం లేదు, ఏడవడం లేదు. నిజంగా నాకు నొప్పి పుట్టదు, నాకు భయం లేదు. నేనే ధైర్యంగా కావాలని నా చేతిని కోసేసుకున్నాను. నమ్ము శివ, నీ ఊళ్ళో బాంబులు పెడితే నేను భయపడను. గొడవలు జరిగినా నేను భయపడను, ధైర్యంగా ఉంటాను. నేను ఏడవను. ఇప్పుడైనా చెప్పు, నన్ను తీసుకెళ్తావా చెప్పు. సరే, రక్తం పోతుంది, కట్టు కట్టు. నువ్వు జవాబు చెప్పు, తర్వాత కట్టు సంగతి చూద్దాం. సరే రా. నన్ను తీసుకెళ్తావు కదా? ఏంటి నొప్పిడుతుంది? గారు ఎంతసేపునా ఇంట్లేదండి, మిమ్మల్ని చూస్తాను కానీ వెళ్ళని ఇక్కడే కూర్చున్నాడండి. అందుకని అడ్డమైన వాళ్ళే లోపల రాస్తావా? బుద్ధి లేదు. మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ఏంటో చెప్పు. విడిగా మాట్లాడాలి అంటున్నా. ఇతను నా కూతుని కట్టుకుపోయే నా అల్లుడు. శెట్టిగారు మా కుటుంబంలో ఒకరు. వీడు నా నమ్మిన బంటు. వీళ్ళకి తెలియంది ఏమీ లేదు. చెప్పు. ఈయనకి వసంతనిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు, అవునా? నువ్వెందుకొచ్చావు అది చెప్పు. మీ నిర్ణయంలో మార్పు లేదుగా. మరి ఏం పీకుదామని ఇంకా పెళ్లి చేయలేదు. వసంత చాలా మంచి పిల్ల, తన జీవితాన్ని నాశనం చేయకండి. మాలాంటి జీవితం వసంతకి వద్దు, తట్టుకోలేదు. మేమెప్పటికీ మా ఊరిని వదిలిపెట్టి ఉండలేం. వసంత మనసులో
ప్రేమ ఉంది, ఏం చెప్పినా అర్థం కాదు. ఆమె ఒక్క నిమిషం కూడా ఆ ఊళ్ళో ఉండలేదు. పాపం చిన్నపిల్ల. శివని మేం చూసుకుంటాం. మీరనుకున్నట్టుగానే పెళ్లి జరిపించి వసంతను కాపాడుకోండి. ఇది చెప్పడానికే వచ్చాను, వస్తాను. బాబు, నిన్ను ఇలా చేసినందుకు మేము జాలి పడకండి. మాలో కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. శివను ఎదిరించి మీరు గెలవలేరు. మీ వాడికి చెప్పండి, ప్రేమంటే గొడవ పడి సాధించేది కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏటిది ఇట్టా సిగ్గుపోయి ఉండదు? కన్నది ఆడపిల్ల మగపిల్లాడని తెలియకుండానే నా కూతురు కన్ను మూసింది. ఈ రోజు వరకు నా మనవరాలకు ఆ లోటే తెలియదయ్యా. పసిబిడ్డగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న గుండెల మీదే పడుకునేది. అటూ ఇటూ కదిలితే ఎక్కడ దానికి నిద్రాభంగం కలుగుతుందేమోనని నా తమ్ముడు తెల్లవారులు అలాగే పడుకునేవాడు. రెండో పెళ్లి చేసుకోమని వాణ్ణి నేను అడిగాను, మంచి సంబంధం కూడా చూశాను, కానీ వాడు దేనికి ఒప్పుకోలేదు. కూతురు కోసమే బతకాలని వాడు ఒంటరిగానే ఉండిపోయాడు. వసంత్ అంటే వాడికి ప్రాణం. దాన్ని మా నుంచి దూరం చేసి నా తమ్ముడిని చంపేయకు బాబు, నీకు దండం పెడతాను. నీ పేరేంటో చెప్పు. త్యాగరాజ్ అండి. దీంట్లో సంతకం పెట్టు. ఆ వెళ్ళండి. నీ పేరేంటమ్మా? లక్ష్మి. అయ్యా, ఎప్పుడు పంపిస్తారయ్యా? రెడీ అమ్మా, త్వరలోనే వెళ్ళిపోవచ్చు. నాకెప్పుడు పురుడొస్తుందనని భయపడుతూనే ఉన్నాను. ఇందులో సంతకం పెట్టు. నీ పేరేంటమ్మా? చంద్ర. ఇందులో సంతకం పెట్టు. తర్వాత రండి. మీ పేరు చెప్పండి. శివశంకర్ అనబడే శివ. ఏయ్ మధు, ఏయ్ నిన్నేనయ్యా, రావయ్యా. నమస్తే అయ్యా. చూసావా, శివ ఊరికి బయలుదేరాడు. వచ్చిన పని అయ్యింది, బయలుదేరుతున్నాడు. ఎవరు నువ్వు? ఎవరు? ఏ అర్థంతో చెప్తున్నావు? ఆ రోజు నువ్వు స్టేషన్లో ఉన్నావే, ఆ అర్థంతో చెప్తున్నావా? అడుగుతున్నానుగా, చెప్పయ్యా. ఏయ్ ఆగరా. ఏంటి పొమ్మనగానే సంతకం పెట్టి వెళ్ళిపోతున్నా? వసంత రోజులు వెళ్ళిపోతున్నందుకు బాధ లేదా? ఏంటి మొహంలో ఏదో సంతోషం కనపడుతోంది? అప్పుడు వసంత ఆ రోజు చెప్పింది నిజమా? కాదు కదా. అబద్ధమేగా? అబద్ధం 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 అయి ఉంటుంది. నేనే ఏదో తప్పు తప్పుగా అబద్ధమే. అడుగుతున్నానుగా, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావే? నిజమా అబద్ధమా? వసంతని 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 చక్కగా పెళ్లి చేసుకుని సంతోషంగా చూసుకో. వసంత జీవితంలో శివ అనేవాడు ఇక ఉండడు. ఇక ఉండడు అంటే తొందరగా జరగండి. సంతకం పెట్టావా? అప్పుడెందుకురా ప్రేమించావు? ఆగు. వసంత రోజులు వచ్చేస్తే సొంతూర్లో కూడా శరణార్థిగానే ఉంటావు. తప్పు చేశావు శివ.
రారా రారా రావి. రా, నాకు ప్రశాంతత పోగొట్టి నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావా? ఏమన్నావరా? వసంత జీవితంలో శివ అనేవాడు ఇక పైన ఉండడు. రే, అడుగుతుంటే దాన్నేంటి చూస్తున్నావు? దానికేంటి అర్థం చెప్పరా? రావి, దేనికోసమే నన్ను ప్రాణంతో వదిలేసావాట? లేకపోతే చంపేసేవాడివా? కొట్రా 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 కొట్టు కొట్టు. యూనిఫామ్ మీద నాకు చాలా మర్యాద ఉంది, వద్దు. రేయ్, ఆగరా, ఇదిగో వస్తా, వస్తారుండరా. అయ్యారు అయ్యారు అయ్యారు, నా పంచలు ఆగేస్తున్నారు. వస్తానురా, వస్తారు. నీకు యూనిఫామ్ కదర సమస్య, ఇప్పుడు రారా, ఇప్పుడు రా. వసంత అనే అమ్మాయి నీ జీవితంలో ఇక లేదు. తిరిగి వెళ్ళాలంటే సంతోషంగానే ఉంది, భయంగానే ఉంది. ఎందుకలా భయపడతావు? ఎందుకంటే అక్కడ ఎవరు బతుకున్నారో ఎవరు చచ్చిపోయారో తెలియదు కదా. అవునులే, ఆ పోలీసు వస్తున్నా తప్ప. వెళ్ళండి అయ్యా, వెళ్ళి చెక్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. ఎందుకు సార్ ఈ పెట్టులో ఏదో ఉంది సార్?
చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? మన వాళ్ళు ఎవరు పెట్టే అవకాశమే లేదే. మాకు దీనికి సంబంధం లేదు. సార్, ఇందులో ఏదో మర్మం ఉంది. మర్మమా సార్? అది ఎవరో నాకు బాగా తెలుసురా. నేను చెప్పిన వాళ్ళందరినీ బండ్లు ఎక్కించండి, ఎక్కించండి. సార్ వచ్చేసాడు చూడండి మా హీరో. వాడిని చంపే, వాడిని వదలకూడదు, వాడిని వదిలిపెట్టు, వాడిని చంపే, వాడు కుమారు, వాడిని వదలదు, వాడిని చంపే, వాడిని చంపేసివా. చంపు, నువ్వు కనుక నన్ను చంపావంటే నేను పెట్టిన కేసు నిజం అవుతుంది. చంపరా, చంపు, నువ్వు వాడిని చంపే, చంపు. శివ, నేను చెప్పినట్టు విన్నావంటే నీ ఫ్రెండ్స్ అందరికీ విడుదల దొరుకుతుంది, లేకుంటే మీకు అక్కడ విడుదల దొరికినా ఇక్కడ దొరకదు. ఏం చేయాలి? ఈ డీల్ చాలా బాగుంది శివ. ఇది ఇంతకుముందే మాట్లాడాల్సిందే. అయినా పర్వాలేదు, ఇప్పుడు మాట్లాడదాం డీల్. ఇంకా ఎఫ్ఐఆర్ కూడా రాలేదు. నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి శ్రీలంక వెళ్ళిపోవాలి. నువ్వు మాత్రమే. అర్థమైందనుకుంటాను. వెళ్ళిపోతే అచ్చాలు, అచ్చాలు. నువ్వు వసంతని జాగ్రత్తగా చూసుకుంటావనే తిరిగి వెళ్ళిపోవడానికి సంతకం చేశాను. ఇప్పుడు ఆ నమ్మకం లేదు. నీ ఫ్రెండ్సా వసంత, నువ్వే నిర్ణయించుకో. ఎఫ్ఐఆర్ రెడీగా ఉంది. శివ, మా గురించి ఆలోచించుకో, ముందు నువ్వు వెళ్ళు. గుడ్ ఫ్రెండ్స్, నువ్వు వెళ్ళు శివ, నువ్వు వసంత నువ్వు వెళ్ళు. మా గురించి ఆలోచించొద్దు, నువ్వు వెళ్ళి బయలుదేరి వెళ్ళు శివ. మా పిల్లల వల్ల శివ, నువ్వు వెళ్ళు, వెళ్ళు శివ, వెళ్ళు. నేను వెళ్తాను, వెళ్ళను వదిలే. మోసం చేయాలనుకున్నావు, ఎఫ్ఐఆర్ రెడీగా ఉంది. ఇండియా బార్డర్ దాటే వరకు నా కంట్రోల్లోనే. నేను శ్రీనివాసుని కాదు, శివాని. ఏ మధు సార్, వేడిగా ఒకటి చెప్పు. సరే సార్. అలాగే వీళ్ళందరినీ వదిలిపెట్టే. ఓకే సార్. వెళ్ళండి, వెళ్ళండి, తొందరగా చూడొద్దు, వెళ్ళండి, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు మొత్తం లోపలే ఉండు. శివ వెళ్ళిపోతే వసంత నిన్ను పెళ్లి చేసుకుంటుందా? రేయ్ పోరా, సంతోషంగా ఉన్నాను, లేదంటే తన్నులు తినిచేస్తావు, పోరా.
అయ్య గారు నా తప్పు అయిపోయిందండి, నేను ఎప్పుడు తప్పు చేయనండి, ఏదో తెలియక తీసానండి అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, నన్ను మన్నించండి అయ్యా, నేను ఇంకెప్పుడు తప్పు చేయనండి అయ్యా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నా లుంగి కూడా మిమ్మల్ని అడగనండి అయ్యా, అయ్యా నన్ను ఎలాగైనా వదిలిపెట్టండి అయ్యా, ఏదో భేదవాణ్ణి అయ్యా. ఫార్మాలిటీస్ అని అయిపోయా? అయిపోయా సార్, మీ గురించి వెయిటింగ్. క్షేమంగా పంపించండి, ఈరోజు కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని పద పద శివ కనపడడం లేదు, అందరూ ఎక్కేస్తున్నారు, వాడు ఎక్కడ ఉన్నారు చూడు. సరే వెళ్ళి రావయ్యా. అలాగే ఇంటికి ఫోన్ చేసి వసంత్ ఇంట్లో ఉందేమో కొరకు. అన్నిటినీ కోల్పోయి ఎప్పటికైనా విడుదల రాదా అని కుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని ఉన్నారు. ఈరోజు వాళ్ళు కోరుకున్న విడుదల వచ్చింది. మన ప్రేమ వాళ్ళకి అడ్డుగోడు కాకూడదు. వాళ్ళ కోసం నేను వెళ్ళాలి. అందరినీ సముద్రం దాటించి నేను తప్పకుండా వస్తాను. నాకు నువ్వు కావాలి. నా కోసం కొద్ది రోజులు నువ్వు వేచి ఉండాలి. నాకు శ్రీనివాస్కి నాన్న ముహూర్తాలు పెట్టించారు. ఇవాళకి 14 రోజులుంది. నా పెళ్లి జరగడానికి 1 గంట ముందే నువ్వు రావాలి. నీ కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రావాలి, లేకుంటే నేను చచ్చిపోతాను. ముహూర్త సమయం చనిపోయే సమయం ఇందులో ఉన్నాయి. శివ బాగా ఆలోచించు, ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు, మంచి నిర్ణయం తీసుకో. నేను నిన్ను చావనివ్వను. నేను ప్రాణప్రదంగా చూసుకునే నా జన్మభూమి, నువ్వు ఒకటే. నేను తప్పకుండా వస్తాను. ఒకవేళ రాకపోతే నేను చచ్చిపోయినట్టే అర్థం. శివ నువ్వు చనిపోవు, నువ్వు వస్తావు.
సార్ వస్తున్నాడు. డ్రైవర్ బండి దివయ్యా బయలుదేరు పోనీ పోనీ. ఏం చేస్తున్నారు? సరే ఇతని దగ్గరికి ఫోటో దొరికింది. సరే అమ్మాయి గురించి ఏమైనా చెప్పాడా? వెనకాల డేట్ ఉంది, దాని గురించి ఏమైనా చెప్పాడా? రై ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరా? ఈ డేట్ రోజు నేను చెప్పబోతున్నారా? చెప్పరా ఏం చెప్పబోతున్నావు? ఇన్స్పెక్టర్ ఆయనకు ఆపరేషన్ చేశారు, డిస్టర్బ్ చేయకండి. శ్రీలంక నుంచి ఇండియాకి ఎందుకు వచ్చాడు? కోస్ట్ గార్డ్ని చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు? ఈ డేట్ ఏదో ప్రమాదం జరగబోతుంది, దాన్ని ఎలాగైనా సరే ఆపాలి. అదేమిటో వీడికి మాత్రమే తెలుసు. వీడు తీవ్రవాదం ఏమిటో డాక్టర్? ఇన్స్పెక్టర్ ఇది పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. ఇతను మీకు తీవ్రవాది కావచ్చు, కానీ నాకు మాత్రం పేషెంట్. ప్లీజ్ గెట్ అవుట్. డాక్టర్ ప్రాబ్లం తెలియకుండా మాట్లాడకండి. గెట్ అవుట్ నౌ. ఒక విషయం గుర్తుంచుకోండి, నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎవరు రాకూడదు, వెళ్ళకూడదు. అర్థమైందా? ఓకే డాక్టర్, టేక్ కేర్. వసంత, హలో. వీళ్ళందరూ నా కొలీగ్స్. హలో, తనే వసంత. హాయ్. వీడెప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటాడండి. ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటాడండి. కళలో కూడా మీ ధ్యాసే, నిద్దట్లో కూడా మీ పలవరింతే. మేడం స్మైల్ ప్లీజ్. ఏంటి బామర్ది, పెళ్ళికూతురులా సీరియస్గా ఉంది? ఏ బాబు, కింద కార్డర్లో వేపిస్తున్నారు, అక్కడికి వెళ్ళు. అమ్మమ్మ నిన్ను వెతుకుతోంది, నువ్వు లోపలికి వెళ్ళు. నిజంగా నేను అదృష్టవంతుడివి వసంత, బ్యూటిఫుల్ రా. శివని పోలీస్ కేసుని భయపెట్టి పంపించేసి ఉంటావు. రూమ్లో మీకోసం సరుకు రెడీగా ఉంది, నేను రెడీ అయ్యి వస్తాను. కానీ Hey!
వసంత, కొత్త చీర కట్టుకోలేదమ్మా? లేదు నాన్న, అమ్మ చీరే కట్టుకున్నాను. నీకు నా మీద కోపంగా ఉంది కదా, కూర్చోమ్మా. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, ఎందుకంటే నువ్వు పసిబిడ్డగా నా చేతిలో ఉన్నావు. ప్రేమ చూపించడం నాకు తెలీదు, ప్రేమతో జీవించడమే తెలుసు. ఈ ఫోటోలో ఉన్న తేదీ ప్రకారం రేపు ఏదైనా ప్రమాదం జరగచ్చని అనుమానంగా ఉంది. మిస్టర్ కృష్ణ, ఏదైనా తప్పు జరిగితే మనకి పెద్ద అవమానం. సిగ్గుగా లేదు, వాడు తప్పించుకున్నాడు. నా నుంచి వాడు తప్పించుకోలేడు సార్. వాడిని ప్రాణాలతో గానీ శవంగా గానీ మీ ముందు నిలబెడతాను. గ్రీటింగ్స్ పంపించుంటారా సార్? అది ఆ శివగాడు మళ్ళీ ఇండియాకి వచ్చాడు, వాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. ఆ రోజు వాడిని లేపేసి ఉండాల్సింది. తప్పు చేశాను, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఎస్ సార్. నువ్వు టెన్షన్ అవ్వకు, మేము చూసుకుంటాంగా. బామ్మదే, ఎవరతను? బ్రిడ్జి దాతనే కదరా, వాడు ఊళ్ళోకి రాగలడు. రాత్రి బావులు వాడిని చావగొట్టినా వాడి కంట్లోంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాదు. వాడు దేనికి భయపడ్డా? త్వరగా రెడీ అవ్వండి, నేను కూడా వస్తాను. చెప్పేది వినరా శ్రీనివాస్. బామ్మదే, నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండు. మనందరం ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి తేల్చి పారేద్దాం, ఏమంటావు? వాడి చావొక్కటే దీనికి పరిష్కారం. వాడు చచ్చాక సంతోషంగా వచ్చి తాళి కడతారు. పదండ్రా. ముహూర్తం దగ్గర పడింది, ఎక్కడికి వెళ్ళారు? తొందరగానే వస్తానని చెప్పినారు. సరే, అందరూ టిఫిన్ చేశారో లేదో చూడండి.
నేను వెళ్ళాలి, లేదంటే వసంత చచ్చిపోతుంది. సరిపోయేది వసంత కాదు, నువ్వేరా, నువ్వేరా, నువ్వే. వసంత తన ప్రాణాలు వదిలేస్తా. శ్రీను శివ చచ్చిపోయాడు, పదండి. నేను కనుక ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం లేటుగా వచ్చుంటే మీరు మీ అమ్మాయిని ప్రాణాలతో చూసేవారు కాదు. మీరు చెప్పినట్టుగా
నేను రావణాసుడిలా రాక్షసుణ్ణి కాదు, రాముళ్ళ అవతార పురుషుణ్ణి కాదు, ఒక సాధారణ మనిషిని. దుఃఖాన్ని బాధని అనుభవించిన నాకు వసంత ప్రేమ ఓదార్పుగా అనిపించింది. నాకు వసంత మాత్రమే కావాలనుకోనుంటే మీరు చెప్పినట్టుగా నేను చెడ్డవాణ్ణి అయ్యి ఉంటే వసంతని తీసుకుని ఈ సముద్రం దాటి ఎప్పుడో వెళ్ళిపోయేవాణ్ణి. ఇప్పుడు కూడా ఈ పోలీసులు మీరు ఎవ్వరూ నన్ను ఆపలేరు. నేను తప్ప నా బంధువులందరినీ నేను పోగొట్టుకున్నాను. మా వాళ్ళందరినీ పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. వసంతని కాపాడడానికి మాత్రమే నేను వచ్చాను. ఇప్పుడు వసంతని కాపాడాను. చనిపోయిన అమ్మ జ్ఞాపకాలతో 20 సంవత్సరాలు జీవించారు. నేను కోరుకున్న వాడు ప్రాణాలతో ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు జీవించినవడం లేదు నాన్న? నేను మీ కూతుర్ని నాన్న, ప్లీజ్ నాకు జీవితాన్ని ప్రసాదించండి నాన్న. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. ఏం చూస్తున్నావు? దానికి నీకంటే బుద్ధిమంతుడిని ఎక్కడి నుంచి తీసుకొస్తాను? వెళ్ళు. ఓ, శ్రీలంకే కాదు, ఈ లోకంలో ఎక్కడికెళ్ళినా, ఏ యుద్ధభూమికి వెళ్ళినా నువ్వు పక్కనుంటే తను సంతోషంగా ఉంటుందనే నమ్మకం నాకుందిరా. ఇప్పుడు నా కూతుర్ని నువ్వేనా నాకిచ్చావు? చిలక గోరింకల్లా కలకాలం ఉండండి. నువ్వు కోరుకున్నవాడిని నీకు ఇచ్చానమ్మా. నేలతో నింగికి స్నేహమా అంద